Enota. Enota. హాయ్ అండి, ఈరోజు సత్యవతి వాళ్ళ అక్క వాళ్ళు వస్తున్నారు అక్కడికి. అయితే మేము అంటే సత్యవతి వాళ్ళ అక్క వాళ్ళ అక్కతో పాటు ఇంకో మనిషి వస్తున్నారు. అంటే వాళ్ళు వచ్చి దేనికంటే మమ్మల్ని చూడడానికి వస్తున్నారు. అయితే మా ఊళ్ళో మేము మా కోసం ఎవరన్నా చూడడానికి వస్తే బిర్యానీ గట్ట తేవాలంటే మా ఊళ్ళో బిర్యానీ గట్ట దొరకదు. ఎందుకంటే మాది పల్లెటూరు కదా, బిర్యానీలు గట్ట మా ఊళ్ళో దొరకవు, ఫ్రైడ్ రైస్లో దొరుకుతాయి. ఇక ఆ ఫ్రైడ్ రైస్ ఏదో బయట తెచ్చే బదులు మనమే సొంతంగా చేద్దామని సత్యవతి ఏం చేసిందంటే కుట్టుకాడికి వెళ్ళి బియ్యం అయితే కొనుక్కొచ్చింది. బియ్యం కొనుక్కొచ్చి ఇదిగోండి కోడిపుట్లు తెచ్చింది. ఇంకా వాళ్ళ అక్కకి వాళ్ళ అక్కతో పాటు వచ్చే మన సబ్స్క్రైబర్కి సత్యవతి ఫ్రైడ్ రైస్ అయితే చేసి పెడతానంటుంది. లైట్ అయిపోయావా వంట గదిలో? అన్నం పొయ్యి మీద పెట్టుకుని ఈ రోహి అన్నీ కోసేసుకోవచ్చు. లైట్ చీకడుకుంది. ఉల్లిపాయలు తెత్తనా వేయి మరి. హాయ్ ఉంటాయి లోపల రేట్ ఎక్కువ. ఇంకేస్తాకండి. ముందు గ్లాసులు పోయాలి, గ్లాసులు పోసి ఏదైనా ప్లేట్ తెచ్చుకోపోయావా? కంచెలో పెట్టుకో. ఒకవేళ పోతావు మీ అక్కకి ఒక మనిషికి సరిపోతాయి, ఓ మనిషికి సరిపడదు కాయలు తయారు కంచెలో పెట్టుకో. మళ్ళీ దాతారులే ఇప్పుడు అప్పుడు దాతారులే ఫ్రైడ్ రైస్ తిన్నాక ఎలా దాతారుగా అందాక పట్టుకెళ్ళి వేగరేజ్ చేసేద్దాం మాడిపోదా. తీసుకోండి తీసుకోండి, ఏమో తీసుకోండి. కంచాల దగ్గర పెట్టుకో. ఇది తినేలోపు మరి ఇది పడతలేదు కదా, మళ్ళీ చేద్దాం. అది చేస్తాను ఈ లోపు అందాక తింటుంది మరి. మూ కూడా చిన్నదైపోయింది కదా, ఒకేసారి ఎక్కువ జాతం కూడా
కొత్తిమీర వేసుకు ఇంకా అందు వచ్చిందా అక్క? చేతులు కడుక్కోండి, కట్టుకోండి, చేతులు కడుక్కోండి. బాగా వచ్చింది ఫ్రైడ్ రైస్ మొత్తం వేసే వెళ్ళండి, మళ్ళీ చేస్తానండి. మూడింటిలో సమానం నాలుగు నిమిషాలకి ఇదే జరుపులా ఉంది కాదు. మీ అక్కకే మర్చిపోక వెళ్ళేటప్పుడు వంకాయలు వాళ్ళు తింటుంటారు గ్లాసుల్లో పోసేసి దగ్గర ఇట్టుకోనుకో. ఇచ్చేసి క్యాష్ బయటికి వెళ్ళటం వదిలే రండి. ఏ ప్యాన్ కార్డులో దుత్తున చల్లారిపోద్ది. పట్టుక ఇంకా ఉంది తినండి, ఇంకా చేతనం తినండి. దా సచ్చేది తింటుంటారా? తిప్ప పైపులు వస్తున్నట్టు ఉన్నాయి రానా నేను కూడా. కవర్ ఎక్కడ పెట్ట? ఏ పిల్లలు వచ్చేస్తున్నారు, మీ ఎక్కడ ఉండవని పిల్లలు వచ్చేస్తున్నారు. కిందట కిందట నేను కూడా పోతాను, కిందట నేను కూడా పోతాను. అదే అంటున్నాను కోసవా, అది ఒకసారి ఇటు ఉన్నది తప్ప నేను కోస్తాను. ఈ రెండు కోసినవి ఎంత లేదన్నా బోదాను కాయలు వచ్చేసింది. ఇంకా ఇంకా లేదు ఇంకా ఏది అది వద్దు వద్దు ఇంకా లేదు ఇంకా అలా ఉండే బాబు వాళ్ళు అయితే తయారైతే మళ్ళీ అవి సరిపోతాయి. గుర్తు చూడండి మళ్ళీ ఒక రోజున గుర్తు బాగుంది. మళ్ళీ ఒక రోజున వరలక్ష్మి బాపు రోజు వరలక్ష్మి బాపు తోలు ఒక రోజున ఏది గుర్తు అన్నావు ఇదేనా? నిజమండి బాగుంది ఏదో గుర్తు అదో గుర్తు కోపగా అవుతుంది కదా. పిల్లలు అంటే వాళ్ళు బేను వచ్చి వేస్తున్నారా? మన పిల్లలే మన పిల్లలు ఎవరన్నా అది కాదు అది నడు కవర్లో పెడుతు నడు ఇంకా తాయి రావాలి ఇంకా లావ్ అవ్వాలి. మరి ఎదరగా వచ్చే దారి లేదేమో. ఏదండి పట్టుకోండి పట్టుకున్నా అమ్మో పడిపోతా పట్టుకుంటున్నాడు బాబు. అరే చూసి ఇక్కడ తీసేయి లోనకాలకో బూట్లతోటి ఆదిత్య బూట్లతోటి లోనకాలకో. తుడుసా బాగా రేగమండి నేనే తెచ్చి అక్కడ మెట్లు కూడా పెడదామని మీరు అలాగే వెళ్ళాక ఇలా ఇలా వెళ్ళి తెచ్చాను. ఇగో వెళ్ళిపోయారు మీ అక్కలా ఆటో ఎక్కించావా? అదేంటి తడిగా ఉందా? తుడవాలా తడిగా ఉంటే బాగోదు. కడిగామంటే ఇప్పుడు నా బొమ్మ అందులో కాపాడుతుందా?
నాలుగు అద్దీ చూపించు. బాగుంది. బాగున్నాయి. నేనే తిన్నాను. ఇందాక మీ అక్కలకి ఇచ్చా కదా. ఈరోజు జనవరి 31 అండి. మీ అందరికీ తెలుసు నేను రోజు పనిలోకి వెళ్తాను. పనిలోకి వెళ్ళి ఏ రోజున ఎంత సంపాదించుకుంటానో ప్రతిదీ నేను పుస్తకం మీద రాసుకోవడం అలవాటు. జనవరి నెలలో నేను ఎన్ని రోజులు పనిలోకి వెళ్ళాను, ఎన్ని రోజులు ఇంటికాడ ఉన్నాను, జనవరి నెలలో నేను ఎంత సంపాదించాను, ఇదే జనవరి నెలలో నేను ఇంటి ఖర్చులు ఎంత చేశాను, అసలు జనవరి నెలలో నేను ఎంత సంపాదించాను, అదే జనవరి నెలలో నేను ఎంత ఖర్చు చేశాను ఇంటి ఖర్చులు, తర్వాత అదే జనవరి నెలలో నేను ఎంత మిగిల్చానో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. జనవరి నెలలో మొత్తం 31 రోజులకి నేను ఇంటికాడ ఎన్ని రోజులు ఉన్నానంటే, ఇదిగోండి, 1, 2, 3, 4 రోజులు ఇంటికాడ ఉన్నాను నేను. అదేనా 2-3 రోజులు పని చెడిపోయిందని ఇంటికి వచ్చేసాం. తప్పితే జనవరి 1 రోజున ఎవరో పనిలోకి వెళ్ళలేదు. తర్వాత జనవరి 4 రోజున ఆ రోజున పని లేదు. తర్వాత మళ్ళీ సంక్రాంతి అప్పుడు ఇక నేనే కాదండి, అందరూ మానేస్తారు. ఇక ఏ కారణం అయితేనే మొత్తం 1, 2, 3, 4 రోజులు మానేశాను. 4 రోజులు మానేస్తే మొత్తం 27 రోజులు నేను పనిలోకి వెళ్ళాను. 27 రోజులకి ఎంత వచ్చిందో నేను మొత్తం ఇక్కడ రాసుకున్నాను. నేను ఇదిగోండి, 1 రోజున 500, 1 రోజున 500, 1 రోజున 300, 1 రోజున 780 మొత్తం కనుక ఏ రోజున ఎంత సంపాదించేవన్నీ నేను ఇక్కడ నేను రాసుకున్నాను. చూస్తున్నారు కదా మీరు మొత్తం ఇవన్నీ రాసుకున్నాయి. మొత్తం నేను కౌంట్ చేస్తే జనవరి నెలలో నేను కూలి పని చేసి సంపాదించింది ఎంత అంటే, ఇదిగోండి, 14,710 రూపాయలు నేను జనవరి నెలలో కూలి పనికి వెళ్ళి సంపాదించాను. ఇదే జనవరి నెలలో నేను ఇంటి ఖర్చులు ఎంత చేశానంటే, ఇదిగోండి, ఇంటి ఖర్చులు 1/1/2024 నా ఖర్చు ఎంత అంటే, మామూలు ఖర్చు, ఇంటికాడ పై ఖర్చులు అంటే కూరగాయలు తెచ్చుకోవడం, ఇలాగ చిన్న చితగా ఖర్చులు ఎంత అంటే 145 రూపాయలు. ఈ 1100 దేనికంటే మాకు మహిళా మండలి ఉంది. ప్రతి నెల మేము 1100 రూపాయలు మేము మహిళా మండలి కట్టాలి. అది ఇది కలుపుకొని మాకు ఖర్చు ఎంత అంటే ఆ రోజు 1245 రూపాయలు. అలాగ మాకు ఒక రోజులో ఎంత అయితే ఖర్చు చేసామో ఆ ఖర్చు మొత్తం నేను ఇలాగ రాసుకుంటూ వచ్చాను. నేను ప్రతిరోజు నేను ఎంతెంత ఖర్చు చేశానో మొత్తం అంతా రాసుకుంటూ వచ్చాను. చూస్తున్నారు కదా మీరు, ఒక రోజున 35 రూపాయలు, 75 రూపాయలు, 180 రూపాయలు, తర్వాత ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు 400 రూపాయలు, తర్వాత 350 రూపాయలు, 837, అలాగ ఖర్చు ఒక రోజున ఎక్కువ అవుతుంటుంది, ఒక రోజున తక్కువ అవుతుంటుంది. మొత్తం మేము జనవరి నెలలో ఇంటి ఖర్చులు ఎంత చేసామంటే, ఇదిగోండి, ఖర్చు వచ్చేసి, ఇదిగో నేను మొత్తం ఇదంతా కౌంట్ చేశాను. నేను ఈ ఖర్చు అంతా మొత్తం 31 రోజులకి కౌంట్ చేస్తే వచ్చింది ఎంత అంటే 6,955 రూపాయలు. నేను జనవరి నెలలో 14,710 రూపాయలు నేను కూలి పని చేసి సంపాదిస్తే, ఇదే నెలలో నేను ఇంటి ఖర్చు ఎంత చేశానంటే 6,955 రూపాయలు. మాకు మిగిలివారు ఎంత అంటే, ఈ జనవరి నెలలో నేను కూలి పనికి వెళ్ళి మిగిల్చింది ఎంత అంటే 7,755 రూపాయలు. ఈ డబ్బులు నేను మీకు ఇప్పుడు చూపించాలి. దసరా చవితి ఇక్కడే కింద సరే ఇక్కడ అయిపోయింది. కింద చెప్పు. 1,000, 2,000, 3,000, 5,000, 6,000, 7,000 చూపించాలి. 7,700 ఆగు. 600 నేను ఈ 100 7,750 ఒకసారి పక్కెట్టి ఇదిగోండి, 7,755 రూపాయలు. నువ్వు ఇది ఇదే జనవరి నెలలో నువ్వు పనిలోకి వెళ్ళావు కదా కొన్ని రోజులు, నీ డబ్బులు ఎంత బయటకు తీయాలిగా, లెక్కెట్టు ఇక్కడ ఇట్టు. అవి నీ డబ్బులు, అవి ఈ నా డబ్బులు, అవి నీ డబ్బులు, అవి మొత్తం అంతా లెక్కెట్టి ఇక్కడ ఒకటి ఒకటి గట్టిగా చెప్పు అందరికి వినపడేలాగా. 5, 6, 7,
ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు, పదమూడు, పద్నాలుగు, పదిహేను, పదహారు, పదిహేడు, పద్దెనిమిది, పంతొమ్మిది, ఇరవై, రెండు వేల రూపాయలా? సరే ఒక పని చెయ్యి, ఇదిగో ఈ 7,755 రూపాయలు డిబ్బీలో దాసి. ఈ నెల మనం మిగిల్చింది 7,755 రూపాయలు. అందులో దాసే మళ్ళీ మనం ఈ వచ్చే నెల ఫిబ్రవరి నెలలో మళ్ళీ ఖర్చులకి మళ్ళీ ఈ డబ్బులు తీసుకోవాలా? మళ్ళీ అదే ఫిబ్రవరి నెలలో మనం సంపాదించిన డబ్బులు మిగిల్చుకుని ఈ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఎలాగైనా ఒకటే. ఇప్పుడు ఈ 2,000 రూపాయలు మూతట్టేసివా? సౌండ్ చేయకు. ఈ 2,000 రూపాయలు నువ్వు పట్టీలు కొనుక్కుంటానంటున్నావు కదా, పట్టీలు కొనుక్కో. అర్థమైందా? పట్టీలు కొనుక్కో.